నమస్కారం. సాయి పల్లవి గారు, నెమలిలా నాట్యం చేస్తూ నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ పోషించే ప్రతి పాత్రలోనూ చక్కగా ఒదిగిపోయే యాక్ట్రెస్ సాయి పల్లవి. ఎంతో సింపుల్ గా ద గర్ల్ నెక్స్ట్ డోర్ గా అనిపించే సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ గా పిలుచుకునే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది? ఇంకా మీకు తన గురించి తెలియని ఎన్నో ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడమని ఒక చిన్న రిక్వెస్ట్. నంబర్ వన్, సాయి పల్లవి వాళ్ళ ఫాదర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. తన చైల్డ్హుడ్ ఇంకా స్కూలింగ్ తమిళనాడులోని కోయంబత్తూర్ లో జరిగింది. నంబర్ టూ, సాయి పల్లవి మదర్ టంగ్ బడగ. ఈ లాంగ్వేజ్ తమిళనాడులోని కోటగిరి ట్రైబ్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. బడగ లాంగ్వేజ్ కన్నడ ఇంకా కొంకణి మిక్స్ చేసినట్టు ఉంటుంది. ఇంకా తనకి బడగతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, జార్జియన్ ఇలా 7 భాషలు మాట్లాడుతుంది. నంబర్ త్రీ, సాయి పల్లవి ఇస్ నాట్ ఎ ట్రైన్ డాన్సర్. తనకి డాన్స్ మీద ఉన్న ఇష్టంతో టీవీ చూసి ప్రాక్టీస్ చేసేది. అలా స్కూల్లో ఎన్నో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎన్నో ప్రైజ్లు గెలిచింది. 2008 విజయ్ టీవీ వాళ్ళు చేసిన ఉంగని లియార్ అదుత ప్రభుదేవ అనే డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది. తర్వాత 2009 లో ఈటీవీ వాళ్ళు చేసిన ద డి అల్టిమేట్ డాన్స్ షోలో ఫైనలిస్ట్ అయ్యింది. నంబర్ ఫోర్, సాయి పల్లవి ఒక డాక్టర్. తను జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. తను ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి మూవీ టైటిల్స్ లో తన పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవడం ఇష్టం ఉండదంట. నంబర్ ఫైవ్, ఎంబీబీఎస్ చదివేటప్పుడు సమ్మర్ హాలిడేస్ కి ఇండియా వచ్చిన సాయి పల్లవి మలయాళం మూవీ డైరెక్టర్ అల్ఫోన్సో గారు ప్రేమ మూవీలో యాక్ట్ చేయమని అడిగారంట. మలయాళం మూవీ తన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ ఎలాగో చూడరు కాబట్టి సో మూవీ ఫ్లాప్ అయినా ఓవర్ ఏమన్నారు అని చేయడానికి ఒప్పుకుంది. నంబర్ సిక్స్, ప్రేమము తను చేసిన మలరే క్యారెక్టర్ కి ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ మూవీతో తనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫీమేల్ తో పాటు ఇంకా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. నంబర్ సెవెన్, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు వచ్చిన సాయి పల్లవి ఫుల్ టైమ్ మూవీస్ లో యాక్టింగ్ చేద్దామని డిసైడ్ అయింది. అలా 2017 లో ఫిదా మూవీ చేసింది. ఫిదా మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్ హిట్ అవడమే కాదు 100 crores కలెక్షన్ కూడా చేసింది. ఇంకా తన యాక్టింగ్ ని 100 greatest పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డెకేడ్ గా ఫిలిం కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేశారు. నంబర్ ఎయిట్, ఫిదాలో బురదలో ట్రాక్టర్ నడుపుతూ సహజ హావభావాలతో నటించడానికి ఎంతో కష్టపడ్డానని, చాలా సార్లు నియంత్రణ కోల్పోయానని, తన కెరీర్ లోనే అత్యంత కష్టంగా అనిపించిన సన్నివేశం అదేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నంబర్ నైన్, ప్రేమం తన ఫస్ట్ ఫిలిం అనుకుంటారంత, కానీ 2005 లో వచ్చిన కస్తూరి మాన్, ఇంకా 2008 లో వచ్చిన డామ్ ధూమ్ అనే తమిళ మూవీస్ లో చాలా చిన్న రోల్స్ ప్లే చేసింది. నంబర్ టెన్, సాయి పల్లవి ఏ మూవీలో కూడా ఇప్పటి వరకు మేకప్ వేసుకోలేదు. ఒక ఫేర్నెస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తామన్న రిజెక్ట్ చేసింది. మనం ఎలా ఉన్నామో దానే యాక్సెప్ట్ చేయాలని తను ఎప్పుడు చెప్తుంది. నంబర్ 11, ఏ సెట్ లో అయితే సాయి పల్లవి ప్రభుదేవ గారి డాన్స్ షోలో ఎలిమినేట్ అయిందో అదే సెట్ లో ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత ప్రభుదేవ గారి కొరియోగ్రఫీలో రౌడీ బేబీ సాంగ్ షూట్ చేసింది. యూట్యూబ్ లో ఇప్పుడు 1.3 billion వ్యూస్ తో రౌడీ బేబీ సాంగ్ మోస్ట్ వ్యూడ్ సాంగ్ ఇన్ ద యూట్యూబ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. నంబర్ 12, ఎంతో ప్రెస్టీజియస్ అయిన ఫోర్స్ మ్యాగజైన్ వాళ్ళు 2020 లో రిలీజ్ చేసిన 30 under 30 లిస్ట్ లో సాయి పల్లవి ఒకరు. ఈ లిస్ట్ లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉన్న ఒకే ఒక్క పేరు సాయి పల్లవి. నంబర్ 13, తాతయ్య ఇచ్చిన జపమాల ధరిస్తే మంచి జరుగుతుందని నమ్మే సాయి పల్లవి దాన్ని మెడకో చేతికో ధరిస్తుందంట. అది తాతయ్య ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ప్రేయర్ చేయాలి అని ఒక ఇష్టం వచ్చింది. ఇప్పుడు ఒక 6-7 years నుంచి ఎవ్రీడే ఐ సెట్ ఫర్ వైల్ అండ్ మెడిటేట్, అదర్వైజ్ నా హెడ్ ఎక్స్ప్లోర్ అవుతుంది, చాలా థాట్స్ వస్తున్నాయా. నంబర్ 14, సాయి పల్లవి వాళ్ళ సిస్టర్ కూడా ఒక యాక్ట్రెస్. తన పేరు పూజా కన్నన్. తను 2017 లో కారా అనే షార్ట్ ఫిలిం చేసింది. 2021 లో చితిరాయ్ సెవనం అనే తమిళ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డెబ్యూ ఇచ్చింది. నంబర్ 15, సాయి పల్లవి చేసిన విరాట పర్వం సినిమాలు కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ముఖం బిక్కుపోయినట్లు కనిపించాల్సిన దృశ్యం ఒకటి ఉంటుంది, అది సహజంగా రావాలని ఆహారం నీళ్లు తీసుకోవడం మానేసిందంట. That's a wrap on this video. Thanks for watching. Next, ఏ యాక్టర్ గురించి వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.